శ్రీగురుభ్య నమః. వృషభరాశి జాతకులకి 2023 డిసెంబర్ 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 40-60% వరకు అనుకూలంగా ఉంటుంటుంది. కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో అన్ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ తోబుట్టువులతో ఫోన్లో మాట్లాడటం కానీ లేక ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడినప్పుడు కూడా ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడండి, ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడండి, అంతకంటే అధికంగా మాట్లాడవలసిన అవసరం లేదు. వీలైనంతవరకు ఫోన్లో మాట్లాడేస్తే అవసరమైతేనే ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే కామ్గా ఉండటానికి ఉండండి. అంతే తప్ప ఏమీ తోచకపోతే ఫోన్ తీసుకొని తోబుట్టువులతో మాట్లాడటానికి ప్రయత్నం చేయవద్దు. ఇన్ కేసు వారు చేశారనుకోండి, చక్కగా ముక్తసరిగా సమాధానం చెప్పండి. ఎక్కడా కూడా కోపం కానీ బాధ కానీ ఇలాంటివి కనపడకుండా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక వారంతా వారు కనుక ఫేస్ టు ఫేస్ మీ దగ్గరికి వచ్చే మామూలుగా మాట్లాడండి. మీకేం పని పాట లేకుండా ఉందనుకోండి, అక్కడికి వేసి వెళ్ళొద్దామని మాత్రం అనుకోకండి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవి కాకుండా ఇంకా ఉద్యోగ విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి, సంతాన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక లావాదేవీలో చాలా ఆనందంగా ఉండగలుగుతారు. బట్ ఆరోగ్యం మాత్రం కొంచెం ఏదో సహకరిస్తున్నట్టుగా అనిపించకుండా ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం ఏదైనా చిన్నపాటి లోపం ఏదైనా ఉంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉంటుంది. అది ఎప్పుడంటే 3వ తేదీ రాత్రి 9:36 నుంచి 8వ తేదీ రాత్రి 9:53, 3వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమవుతుంది. సో 4, 5, 6, 7, 8 5 డేస్. ఈ 5 డేస్ కొంచెం టెన్షన్గా ఉన్నట్టు ఉంటుంది. ఎలాంటి విషయాలు టెన్షను? వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆలోచనలు, సంతానం, కొత్త ఇల్లు కొంటామా లేకపోతే ఉన్న ఇల్లు అది అద్దె ఇల్లు కావచ్చు, ఏదైనా వాహన విషయంలో, ఈ విషయాల్లో ఒక్కోసారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తరచుగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న నిర్ణయం గంటకు ఉండదు, గంటకు ఉన్నది మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నది రాత్రికి ఉండదు, రాత్రికి తెల్లవారుదని ఉండదు. అంటే తరచుగా నిర్ణయాలు మారుతుంటాయి. కొంతవరకు విసుగు ఎక్కువగా వస్తుంది. వీలైనంతవరకు విసుగుని మాత్రం రానివ్వకుండా ఉంటుంది. వీలైనంతవరకు అలాంటి విసుగు మనసులోకి వచ్చిందంటే ముఖ్యంగా ఈ 10 రోజుల్లో, నాట్ ఓన్లీ 10 రోజులు, ఈ పక్షమంతా కూడా విసుగుని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం అంటూ చేయాలి. సంతాన విషయాలపైన కూడా మీరు విసుక్కోకండి, సంతాన విషయాలపైన కోప్పడకండి. సంతానం ద్వారా సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి. ఆ సమస్యలు ఒక్కోసారి ఇంకొకరికి చెప్పుకుంటే కొంతవరకు ఏదన్నా వారి సలహా ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఇతరులు చెప్పుకోవచ్చు. వారి చిన్న ఆరోగ్యాల విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, విద్యా విషయాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు. ఆల్రెడీ వివాహం కనుక చేసి ఉంటే సంతానానికి ఆ దంపతుల మధ్య ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నట్టుగా మీ చెవికి సోకితే వెంటనే మీరు హుటాహుట్న అది ఏమిటి, అలా ఎందుకు జరిగింది, జరగాల్సిన అవసరం ఏమిటి, ఈ విధంగా దాన్ని ఆవేశపూరితంగా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ. ముందు ఎస్టేట్ తీసుకుంటాం, టేక్ ఇట్ ఈజీ ఎట్లా తీస్తారు, ఏదైనా సమస్యాత్వం నిజమే, అది 8వ తేదీ రాత్రి 9:53 వరకు టేక్ ఇట్ ఈజీ. ఆ తర్వాత మీ నిర్ణయాలు మారుతుంటాయి, అక్కడ పరిస్థితులు కూడా కొంతవరకు అనుకూలంగా వస్తుంటాయి. కనుక ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు, మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ జాగ్రత్తలు మాత్రం ఉండండి, ఆ విషయాల్ని ఇతరులకు మాత్రం చెప్పకండి. చాలా వరకు ఎవరన్నా ప్రత్యేకంగా సంతాన విషయాల గురించి అడిగితే ఎలా ఉన్నారని, పర్లేదండి బాగానే ఉన్నారు, పిల్లలు కదండి కొంతవరకు ఏదో అల్లరి చిల్లరి చేస్తుంటారనో, లేకపోతే వాళ్ళు యుక్త వయసు కదండి ఏదో కొత్త కొత్త ఆలోచనలు, ఆ సినిమా పోదామని, ఈ టూర్ వెళ్దామని, అది కూరం పెట్టాలని, ఇది కూరం పెట్టాలని మారాన్ చేస్తుంటారు. మరి తప్పదు కదా అన్నట్టుగా ఉండండి, తప్ప వారిని గురించి వ్యతిరేకంగా మీ బంధువులు కానీ ఎవరికీ చెప్పవద్దు. ఇన్ కేస్ మీరు చెప్పితే పప్పులో కాలేసినట్టే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్
మూడవ పాయింట్, 8వ తేదీ రాత్రి 9:53 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది శత్రువులపై విజయం సాధిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది. అనుకూల పరిస్థితులు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆరోగ్యంలో బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ అనిపించడమేనా కాదు, కొంతవరకు అనుకూలంగా ఉంటుంటుంది. దాదాపు 45% నుంచి 60% వరకు అనుకూలతలు ఉంటుంటాయి. 45-60% అనుకూలతలు ఉంటాయి. ఇక ఏమైనా అనారోగ్యాలు ఉంటే తగిన డాక్టర్ గారి దగ్గర పోతే రిపోర్ట్స్ తీసుకుపోతే అవన్నీ మీకు అనుకూలంగా ఉంటుంటాయి. కానీ 8వ తేదీ రాత్రి 9:53 తర్వాత కొంతవరకు ఆ రాత్రి కొంచెం నిద్ర పట్టదు. ఏదో ఆలోచనలు వస్తాయి, సంతోషం మీద వచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా 10 గంటల కింద మంచి వార్త ఫోన్లో రావటమో లేక మెసేజ్ చూసుకున్నాను అనుకోండి, ఇంకా నిద్ర పట్టదు. దాని గురించి ఆలోచన చేస్తుంటారు. కనుక వీలైనంత వరకు పీస్ఫుల్గా 8వ తేదీ రాత్రి నిద్రపోవటానికే ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా మేలుకొని ఉన్నందువలన కొంతవరకు ఇబ్బందులు వస్తుంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్, నక్షత్రం ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి, కనుక ఆ సమయాలు నేను తెలియజేస్తాను. అది ఎప్పుడంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 2వ తేదీ సాయంత్రం 6:54 నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 3వ తేదీ రాత్రి 9:36 నుంచి 4వ తేదీ రాత్రి 12:35 వరకు, ఇది వారికి అనుకూల సమయం కాదు, ఇది విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వృషభరాశి జాతకులకి 4వ తేదీ అర్ధరాత్రి 12:35 నుంచి తెల్లవారితే 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే 6వ తేదీ వేకుందాన 3:38 వరకు, దాదాపుగా 27 గంటల దాకా ఉంది. 4వ తేదీ రాత్రి 12:30 నుంచి 6వ తేదీ వేకుంజామున 3:38 వరకు, ఇది మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన వారికి. ఇక ఏ నక్షత్రం వారైనా సరే మరొక 2 సమయాలు అంటూ ఉన్నాయి, అన్ఫేవరబుల్ టైమింగ్స్. అవి ఎప్పుడెప్పుడంటే 3వ తేదీ రాత్రి 7:27 నుంచి 4వ తేదీ ఉదయం 8:41 వరకు, ఇది దాదాపు 13 గంటల పాటు ఉంటుంది. ఇది రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోండి, ముఖ్య కార్యక్రమాన్ని వద్దు. ఇక 2వ అన్ఫేవరబుల్ టైమింగ్ ఎప్పుడంటే 7వ తేదీ సాయంత్రం 4:09 నుంచి 8వ తేదీ ఉదయం 5:06 వరకు, ఇది కూడా అన్ఫేవరబుల్ టైం. కనుక ఈ టైంలో రొటీన్ కార్యక్రమాలు చేసుకోండి. ముఖ్య కార్యక్రమాలు, అతి ముఖ్య కొనుగోళ్ళు, ఎక్కడికన్నా ఏదైనా ప్రారంభాలు, ఇలాంటి వాటికి మాత్రం ఈ సమయం వద్దు. కొంతవరకు వ్యతిరేకంగా అనేటువంటి ఫలితాలు వస్తాయి. కనుక ఏది ఏమైనా వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఒక చిన్నపాటి ఒక పరిహారం తెలియజేస్తాను. అది ఎప్పుడంటే 4, 5, 6, 7, 8 చెప్పిన 2వ పాయింట్లో, 4, 5, 6, 7, 8 చెప్పిన 2వ పాయింట్లో కొంత అనుకూలం కానిటువంటి ఫలితాలు ఉన్నాయి. కనుక అందుకోసంగా 4వ తేదీ సహజంగా ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్ చేయగానే ఏం చేస్తాం, కాఫీలు తాగేవంటారు, టీలు తాగేవంటారు. 4వ తేదీ ఉదయాన్నే బ్రష్ చేయగానే జస్ట్ ఒక చింత గింజంత బెల్లం చప్పరించండి. కొంచెం షుగర్ పేషెంట్స్ అనుకో, చాలా తక్కువ కొద్దిగా చప్పరించి తినేసింది, చింత గింజంత చాలు. ఇది 4వ తేదీ. 3వ తేదీ రాత్రి దగ్గర నుంచే 9:30 సమయం ప్రారంభమవుతుంది కనుక 4వ తేదీ ఉదయాన్నే అంత బెల్లం తినడానికి ప్రయత్నం చేయండి. శుభం.